రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే స్పందించి స్వయంగా వెళ్లి ఎస్సీ ఎస్టీల సమస్యలను పరిష్కరిస్తున్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పై టీడీపీ మాజీ మంత్రి జవహర్ బాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సమతా సైనిక్ దళ్ జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులు బండి కిరణ్ కుమార్ అన్నారు. వెంటనే విక్టర్ ప్రసాద్కు జవహర్ బాబు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలో జరిగిన మీడియా సమావేశంలో కిరణ్ కుమార్ మాట్లాడారు. ఈ సమావేశంలో సమతా సైనిక్ దళ్ యూత్ వింగ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం గురించి తెలియక మాట్లాడుతున్నారు. ఈరోజు గాంధీ గురించి చైర్మన్ గారు మాట్లాడారని మీరు ధర్నాలు ఏమీ చేయడం సబబు కాదు. మీరు రాజ్యాంగంలో ఉన్న నీతిని గురించి మీరు తెలుసుకోండి. మొట్టమొదటిగా మీరు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం అన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ మీకు ఇచ్చిన రాజ్యాంగం వల్లే మీరు పొందుతున్నారన్న సంగతి మొట్టమొదటిగా తెలుసుకోవాలని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు ఇలాగే గాని కొనసాగితే టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడులకు చేసేదని కూడా దళిత సంఘాలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాము. తక్షణం మీరు కానీ కేఎస్ జవహర్ గారు, మీరు కానీ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి క్షమాపణలు చెప్పకపోతే నిన్ను రోడ్డు మీద ఆపి నిలదీసేదానికి కూడా దళిత సంఘాలు రెడీగా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్. విక్టర్ ప్రసాద్ గారి నాయకత్వం వదిలాలి. విక్టర్ ప్రసాద్ గారి నాయకత్వం వదిలాలి. విక్టర్ ప్రసాద్ గారి నాయకత్వం వదిలాలి. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.